రావాలి. జన్మలు వెనకెళ్ళి ఆలస్యంకి మనుష్యాణం శరీరం ఏమైతే అసలు ఎందుకు ఉండాలి కదా అంటే ఈయన చుట్టక ఆలోచన చెప్పి ఆయన ఉండాల్సింది. పెద్ద శత్రులు ఎవరంటే లేజీనెస్ అన్నారు, బద్ధకం దొరకడం అంటారు. వాడికి నష్టం జరిగినా సరే విపరీతమైన అహంకారం చేస్తాం, ఆ బద్ధకానికి వ్యతిరేకమే. అలాగే ఎప్పుడు రాజకీయంలో రాజుగా పై స్థానంలో ఉండేవాడు కింది వాడిని ఆశ్రయించడానికి ఒప్పుకోడండి. సుగ్రీవుడు రాముడిని ఎందుకు ఆశ్రయించాడు? సుగ్రీవుడు వానరుడు, రాముడు నరుడు, అందులో అధిపతి దశరథ మహారాజు కూడా తప్ప చక్రవర్తి కుమారు ఆయన స్థాయికి తగిన వాడు. పై వాడిని ఆశ్రయించాడు హనుమంతుని, ఎలా ఆశ్రయిస్తాడు? ఆశ్రయించకపోవడం ఎవరికి నష్టం జరిగింది? సుగ్రీవుడికే నష్టం జరిగింది. అయినా ఆశ్రయించలేదు, అహంకారం అంటే ఒడ్డు మడిపోయి ఒకసారి శివుడి దగ్గర మనకే నష్టం జరుగుతున్నా కూడా గమనించలేదు. ఇద్దరు కూడా పురుష సంతానం కావాలి. అందుకని మనం గమనిస్తే సరిగ్గా వివేకానందుడి యొక్క కాలరలో కూడా అదే ఉద్దేశం. అందునభగ సంతానం, ఆయన శక్తిని మళ్ళీ ఎవరో పొగడవలసిన అవసరం లేకుండా తల్లిదండ్రులే గమనించారు. స్త్రీ కదా, మన వాడికి చాలా చురుకుదనం ఉంది, అల్లరి అనదు అనవసరంగా. అందుకని శివుడి దగ్గర దీన్ని కనుక దారిలో పెడితే అబ్బాయిని అంటే సరిగ్గా జరిగిపోతుంది. ఆవిడ ఏమన్నా గమ్మత్తైనటువంటి విషయం ఉంటుంది ఆయన జీవించరు. సరిగ్గా ఎలా వచ్చినటువంటి వ్యాధికి అలాంటి మందే పడాలి అని చెప్పేసి దీని శివుడు అనుగ్రహం వల్ల పుట్టాడు కదా. అంటే వీడిని బెదిరించడానికి శివుడు ఒక్కటే కాదు, ఏదైనా కైలాసం శివుడు అంటేనే అలర మానేస్తాడు, లేకపోతే అలర చేస్తున్న ఒళ్ళు మండిపోయి మళ్ళీ అని చెప్పి ఒక్కసారి ఊరికి అలవోకగా ఓ మాట అందాడు వాడు భువనేశ్వరే, నువ్వు ఇంత అలర చేస్తే మళ్ళీ రేపు కైలాసానికి శివుడు నిన్ను రానివ్వడరా, నువ్వు అక్కడి నుంచే వచ్చావు అయితే బుద్ధిగా ఉంటానమ్మా అన్నాడు. అంతే అది లోపల సహజ లక్షణం, దాన్ని మనం సహజం సహజం అంటే. సహజం అంటే అర్థం ఏమిటంటే నేచురల్ అని అర్థం చెప్పుకోవాలి. సహజం అంటే నేచురల్ కాదు, సంస్కృత భాష ఉత్పత్తి ప్రకారం సహజం అంటే సహజాయితే ఇది సహజం కూడా పుట్టింది అని అర్థం. అందులో ఒక ఆ జీవుడు తల్లి కడుపులో పడినప్పుడు కొన్ని లక్షణాలు వాడు కూడా పడతాయి. వాడు అనగానే మగవాడు అనుకోకండి, ఆడదైనా మగవాడైనా జీవుడు కొన్ని లక్షణాలు జన్మాంతరమైన శుభాలు పాపాలు ఏవైనా కానీ కర్మఫలాలు అనుభవించాల్సిన ఈ జన్మలో వాళ్ళు చేయాల్సిన పనులు ఏదో కొంత ప్రణాళిక ఉంటుంది. మిగిలినంత ఈ జన్మలో నిర్ణయించుకుంటాడు, కానీ కొంత ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక లేకపోతే పుట్టనే పుట్టి గమనించాలి. కారణ జన్మలు అంటూ ప్రత్యేకంగా ఉండరు, ఎందుకంటే కారణం లేదే జన్మే ఉండదు. అసలు కారణం లేదే జన్మ లేదు అని చెప్పి కారణ జన్మలు అనేది అర్థం లేదు. ఆయన శక్తి కొంతమందికి ఎందుకు చెప్తారంటే వాడు వాళ్ళని చెప్పడం కోసం మహానుభావుల గురించి వాడతారు, దుర్మార్గుడు గురించి కారణ జన్మలు అన్నాడు. వాల్మీకి రామాయణం దుర్మార్గుడు కూడా కారణం ఉంది, మరి రావణాసుడు పుట్టడానికి కారణం లేదా, హిరణ్యకశిపుడు పుట్టడానికి కారణం లేదా, దుర్యోధనుడు పుట్టడానికి కారణం లేదా? కారణం లేకపోతే పుట్టిన కారణం లేకుండా మనం ఎవరు జన్మించాం? కారణం లేకపోతే జన్మ లేదు. సేపు సమయం పెట్టుకుని ఇంకోలా చెబుతాడు హనుమంతుడు ఒక్కనే కారణ కారణ జన్మ కారణ జన్మ అకారణ జన్మ కారణ కారణ జన్మ మూడు నామాలు చెబుతారు. కారణము ఆయనే, కారణము కాకపోవడము ఆయనే, కారణమై కాకుండా ఉండేది కూడా ఆయనే. ఇక్కడ మాయగా నడిపిస్తున్నాడు ఎవరు లేదు అంటే మనందరికీ కారణాలు ఉన్నాయి, కారణం లేకపోతే జన్మే లేదు. అందరం కారణ జన్మలేదు మధ్యాహ్నం కాకపోతే కొంతమంది తన జన్మ కారణం ఏమిటో కనుక్కున్నవాడు ఆ మార్గంలో వెళ్ళిపోతారు. మనకు తెలియదు కాబట్టి కాదు చేసే నా జన్మలో.